మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. అందరూ గులాబీ నేతలే. వచ్చిన పదవులు ముఖ్యం కాదు, నియోజకవర్గానికి బాస్ కావాలన్నది వారి ఆలోచన. అందుకు కలిసి ఉంటూనే కొందరు వారి ప్రయత్నాలు సాగిస్తుంటే మరికొందరు ధిక్కార స్వరం వినిపిస్తూ తమగలాని వినిపిస్తున్నారు. మీ వెంట నేను అని కొందరంటే మీకంటే ముందు నేను ఉన్నా అని కొందరు గుసగుసలాడుకుంటున్నారు. పార్టీలో ఉన్నారా లేరా అనుకుంటున్న నేతలు సైతం మేము కూడా లైన్లో ఉన్నామంటూ గుర్తు చేస్తుండగా కార్పొరేషన్ చైర్మన్ల దూకుడును, ఆశావాహనేతల ప్లానింగ్లను మరి కంటోన్మెంట్ గులాబీ బాస్ సాయన్న ఎలా ఎదుర్కొంటారు? చుట్టుముట్టుతున్న ఆశావాహనేతలను తప్పించి సీటు మళ్లీ దక్కించుకుంటారా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ నియోజకవర్గంలో రానున్న అసెంబ్లీ ఎన్నికల లక్ష్యంగా టీఆర్ఎస్ నాయకులు నిశ్శబ్దంగా తమ గ్రౌండ్ వర్క్ ను చేసుకుంటున్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో నివాసం ఉండే ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు సైతం రానున్న అసెంబ్లీ ఎన్నికలు తమ దశ మారుస్తాయన్న నమ్మకంతో ఉన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమకే సీటు వస్తుందన్న ధీమాలో కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కంటోన్మెంట్ ఐదో వార్డ్ సంజీవయ్య నగర్ కు చెందిన డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ టీఎస్ఎంఎస్ ఐడీసీ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ వికెట్ కు చెందిన కృషాంక్ సైతం తెలంగాణ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. కంటోన్మెంట్ ఆరో వార్డ్ వాహిని నగర్ కు చెందిన గజ్జల నగేష్ బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గా కొనసాగుతున్నారు. ముగ్గురు నాయకులు సైతం కంటోన్మెంట్ నియోజకవర్గంపై పట్టు సాధించడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. కార్పొరేషన్ చైర్మన్ల స్పీడ్ పెరగడంతో వారు పర్యటిస్తున్న ప్రాంతాల్లో చేపడుతున్న కార్యక్రమాలపై చైర్మన్ల మధ్య పోటీ నెలకొంది. ఇక బెవరేజెస్ కార్పొరేషన్ చైర్మన్ గజ్జల నగేష్ విషయానికి వస్తే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తనకే అవకాశం లభిస్తుందంటూ బహిరంగంగానే చెప్తున్నారు. కార్యక్రమానికి హాజరైన చోట వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తనకు మద్దతు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేయడం గమనార్హం. మరోవైపు ఎమ్మెల్యే సాయనతో కలిసి కార్యక్రమాల్లో పాల్గొంటూనే గజ్జల నగేష్ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. ఇటీవల కాలంలో తెలంగాణ వైద్య సేవలు మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ ఎర్రల శ్రీనివాస్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో దూకుడు పెంచి మరీ ఎమ్మెల్యే సాయనను ఢీకొడుతున్నారు. సాయన అనుచరులతో పాటు బోర్డు మాజీ సభ్యులతో గోడ పత్రికలు వేసుకుంటూ కంటోన్మెంట్ లో తానున్నానంటూ గుర్తు చేస్తున్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నియోజకవర్గం నుంచి అవకాశం లభిస్తుందన్న ఆశాభావంతో ఎర్రల శ్రీనివాస్ మరింత దూకుడు పెంచారు. తెలంగాణ రాష్ట్ర మైనింగ్ కార్పొరేషన్ చైర్మన్ కృషాంక్ మాత్రం ఇప్పటి వరకు బయటపడకుండానే గ్రౌండ్ వర్క్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఎక్కడా తాను కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని చెప్పకపోయినా నియోజకవర్గంలో యూత్ ఫాలోయింగ్ తో పాటు పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. వచ్చే ఎన్నికల్లో కేటీఆర్ యువతకు ప్రాధాన్యత ఇస్తారన్న నమ్మకంతో కృషాంక్ తన పని తాను చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. ముగ్గురు కార్పొరేషన్ చైర్మన్లు ఎవరికి వారే నియోజకవర్గంలో పట్టు సాధించే పనిలో పడగా శ్రీ గణేష్ ఫౌండేషన్ అధినేత శ్రీ గణేష్ ఏ పార్టీ నుంచి బరిలో దిగుతారన్న సందేహం అందరిలో ఉంది. ప్రస్తుతానికి టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న శ్రీ గణేష్ సర్వేలన్నీ తనకు అనుకూలంగా ఉన్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ తనకే అవకాశం కల్పిస్తుందన్న ధీమాతో ముందుకు సాగుతున్నారు. ఒకవేళ పార్టీ అవకాశం కల్పించకపోయినా ఇండిపెండెంట్ గానైనా పోటీ చేసేందుకు గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు. ఎమ్మెల్యే సాయన ముగ్గురు కార్పొరేషన్లపై ఎప్పటికప్పుడు సమాచారం సేకరిస్తున్నారు. నియోజకవర్గంలో నిర్వహించే కార్యక్రమాలపై ఎమ్మెల్యే సాయన్న ఆరా తీస్తూ ఏమాత్రం ఇతరులకు అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగుతున్నారు. బోర్డు మాజీ సభ్యుల నుంచి టీఆర్ఎస్ ముఖ్య నేతలను సైతం కట్టడి చేసేలా ప్రణాళికలతో వెళ్తున్నారు. నియోజకవర్గంలో కార్పొరేషన్ చైర్మన్లు ఎంత తిరిగినా చివరికి సిట్టింగ్లకే ప్రాధాన్యత ఇస్తారన్న విషయాన్ని మర్చిపోతున్నారంటూ కార్యకర్తలతో సాయన చమత్కారంగా దాటవేస్తున్నారు. నియోజకవర్గంలో తాను చేసే అభివృద్ధి, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేసే తనకు భరోసాగా నిలుస్తుందన్న భరోసాతో సాయన ఉన్నారు. ప్రతిరోజు నియోజకవర్గంలో పర్యటించడంతో పాటు గతంలో ఎన్నడూ లేని విధంగా కంటోన్మెంట్ పై దృష్టి సారించడం సాయన్న పని తీరుకు అద్దం పడుతుంది. కంటోన్మెంట్ నియోజకవర్గం నుంచి 5 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించి కంటోన్మెంట్ పై మాంచి పట్టున్న సాయన్న ఏమాత్రం తొందరపడకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఓవైపు చైర్మన్ల దూకుడు వ్యవహారంతో సాయన్న అనుచర వర్గంలో అలజడి నెలకొన్నప్పటికీ సాయన్న మాత్రం పట్టీ పట్టనట్లుగా అంతా అధిష్టానం పెద్దలు చూసుకున్నారంటూ చెప్తుండడం గమనార్హం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరి సాయన్న ఆలోచన నెగ్గుతుందా లేక ఆశావాహనేతల పంతం నెగ్గుతుందా అనేది కాలమే సమాధానం చెప్పనుంది.
కంటోన్మెంట్ 1వ వార్డులో భారీ వ్యయంతో యాదవ సంఘం కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సాయన, బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వరరెడ్డిలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అట్టహాసంగా నిర్వహించారు. మంగళవారం మొదటి అంతస్తు స్లాబ్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే సాయన కమ్యూనిటీ హాల్ పనులను సందర్శించారు. నేతాజీ నగర్ లో యాదవ సంఘం నాయకుల విజ్ఞప్తి మేరకు సుమారు 20 లక్షల రూపాయలను కమ్యూనిటీ హాల్ కు నిధులు కేటాయించారు. వీలైనంత త్వరగా కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురానున్నట్లు ఎమ్మెల్యే సాయన తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకుని యాదవ సంఘం నాయకులు కార్యక్రమానికి హాజరైన అతిథులను ఘన సత్కారాలతో ముంచెత్తారు. ఎమ్మెల్యే సాయనతో కలిసి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్, సీనియర్ నాయకుడు ముప్పిడి మధుకర్లను సంఘం నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో బోయిన్పల్లి యాదవ సంఘ చైర్మన్ మల్లేష్ యాదవ్, అధ్యక్షుడు సంతోష్ యాదవ్, సభ్యులు వెంకటేష్ యాదవ్, సురేష్ యాదవ్, వెంకట్ రాజు యాదవ్, దయానంద్ యాదవ్, ముఖేష్ యాదవ్, కిరణ్ యాదవ్, అనిల్ యాదవ్, జగ్గు యాదవ్లు పాల్గొన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం 6వ వార్డులోని బోర్డు మాజీ సభ్యుడు పాండు యాదవ్ ఆసరా పెన్షన్ కార్డులపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇంటింటికి వెళ్లి వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులకు కార్డులను అందజేస్తూ వారి దీవెనలు పొందుతున్నారు. 6వ వార్డు తర్వాయిపుర, తాడ్వన్ తదితర ప్రాంతాల్లో లబ్దిదారులకు పెన్షన్ కార్డులను పాండు యాదవ్ మంగళవారం అందజేశారు. తెలంగాణ రాష్ట ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలిచిందని పాండు యాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో 6వ వార్డు ఎస్సీ సెల్ అధ్యక్షుడు విశ్వనాథ్, చిన్నికృష్ణ, జగదీష్ రవి తదితరులు పాల్గొన్నారు. ఒకరు అనుభవజ్ఞ ఎమ్మెల్యే, మరొకరు అధికార పార్టీని ప్రశ్నిస్తూ ఆ డివిజన్ కు ఎన్నికైన కార్పొరేటర్, ఇంకొకరు ఆ పరిధిలో కాఫిషియన్ గా పనిచేసిన అనుభవజ్ఞ నేత. వీటన్నిటికీ తోడు టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు కార్యకర్తల నివాస ప్రాంతంతో పాటు అందరూ చొక్కా గల్లాలు ఎగరేసుకుని తిరిగే నేతలే. కానీ అక్కడ సమస్యను మాత్రం శాశ్వత పరిష్కారం కనిపెట్టలేకపోతున్నారు. సాయన నిధులు తెచ్చిన బూడిదలో పోసిన పన్నీరే తప్ప సమస్యకు ఫుల్ స్టాప్ దొరకడం లేదు. మరి లోపం జిహెచ్ఎంసీ అధికారంలో ఉందా, నిధులిచ్చిన సాయనలో ఉందా, లేదా కాంట్రాక్టర్ చేతల్లో ఉందా? వాచ్ ద స్టోరీ. కంటోన్మెంట్ మోంటా డివిజన్ లోని ప్రాంతం ఇది. భాగ్యనగరంలో హాట్ కేక్ లాంటి ప్రాంతంగా ఉండడంతో పాటు నగరం నడిబొడ్డున ఉన్న సికింద్రాబాద్ కూడా. ప్రస్తుతం ఇది నియోజకవర్గ ఎమ్మెల్యే సాయన పరిధిలో కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ డివిజన్ లో మాజీ కాప్షన్ సభ్యుడు నరసింహముదిరాజ్ ఇలాకలో ఉంది. మరి ఇంతమంది నేతలు ఉండగా సమస్య ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటున్నారు? ఇంతమంది నేతలు ఉండడమే ఇక్కడ వచ్చిన సమస్యలా ఉంది పరిస్థితి. సాయన నిధులిస్తారా, కానీ ఇచ్చిన నిధులను 7 నెలలు తిరిగే లోపే ఎక్కడి గొంగలే అక్కడే అన్నట్టుగా మారుతుంది పరిస్థితి. మరి లక్షల్లో వెచ్చించారుగా అంటే కనీసం తవ్విన రోడ్డు ముద్ర కూడా చెరగకముందే సమస్య మళ్లీ ఉత్పన్నమవుతుంది. 1 మార్చి 31న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులకు భూమి పూజ చేశారు ఎమ్మెల్యే సాయన్న. స్పెషల్ ఇన్వైటీగా కార్పొరేటర్ కొంతం దీపికా నరేష్ లు కూడా పాల్గొన్నారు. ఇరు పార్టీల నేతలు ఎదురు పడడంతో పోటాపోటీగా నినాదాలు కూడా చేసుకున్నారు. కానీ ఇంతగా ప్రారంభోత్సవంలో ఆరాటపడ్డ నేతలు చివరికి సమస్య మళ్లీ తిరిగి ఉత్పన్నం కావడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లో పడ్డారు. 3 లక్షలు ఎడిపోయినా నాకు తెలియదు సార్, కానీ ఇక్కడైతే మొత్తం బురద ఉన్నాయి సార్, ఏడుకాడికి నీళ్లు పోతున్నాయి. ఇప్పుడే ఒక మంచి ఇక్కడ బురదలో పడితే మేము పక్కన లేపి పెట్టినాము, ఆ బేకరీలకే నీళ్ళు ఆగిపించినాము. ఉంటే 20 రూపాయలు మాయమైనాయి సార్, ఎట్లనో ఈ బురద నీళ్లు బంద్ చేయండి, మీకు బాంచం ద్వారా ఏదో. మనం చూస్తుంది మోంటా డివిజన్ లోని రంజిమెంటల్ బజార్ ప్రాంతం. చుట్టూ కాలేజీలు, చిన్నపిల్లల స్కూళ్లు, వ్యాపార సముదాయాలతో కలకలాడుతుంది. కానీ ఆ రోడ్డెక్కితే మాత్రం వారు ముక్కు మూసుకోక తప్పదు. ఇక వాహనదారులైనా పాదాలు పైకి పెట్టుకుని ఆ మురుగు మీద పడకుండా వెళ్లాల్సిన పరిస్థితి. గతంలో 2016లో 2022లో ఇక్కడ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను మార్చడానికి ఎమ్మెల్యే సాయన నిధులతో పాటు జిహెచ్ఎంసీ నుంచి ఉన్న నిధులతో పనులు చేయించారు. అంతా బాగానే ఉన్నా కనీసం రోడ్డు తవ్విన గుర్తులు కూడా పోకముందే సమస్య మొదటికి వచ్చింది. నిత్యం వందలాది మంది విద్యార్థిని, విద్యార్థులతో పాటు వాహనదారులు ప్రయాణం సాగించే ఈ రోడ్డు మురుగుమయంగా మారి పరవళ్లు తొక్కుతుంటే ఈ మురుగునీటి వరదను దాటుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి పాదాచారులది. ఇక వర్షం పడినప్పుడు మాత్రం ఈ సమస్య రెట్టింపు అవుతుండగా వరద నీరు సాఫీగా బయటకు వెళ్లక గంటల కొద్ది రోడ్డుపై నిలిచి ఇబ్బంది పడుతున్న పరిస్థితి నెలకొంది. 6 నెలలు కాలేదు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైప్ లైన్ సెంట్ ఫ్రాన్సిస్ గేట్ కాడ నుంచి మరియు ఈ మోనోటేటర్ దాకా వేయడం జరిగింది. అనేది సెంట్ ఫ్రాన్సిస్ గేట్ నుంచి సుమారు మన ఉప్పలపాటి నరసింహం దాకా ఒక అండర్ గ్రౌండ్ రెయిన్ వాటర్ క్యాచ్ బిట్లు అన్ని కూడా బ్లాక్ అయిపోయినాయి కాబట్టి వాటి అన్నిటి కూడా కాలువ ద్వారా తీసుకెళ్లి అందులో కలుపుమని సన్ లార్జ్ పక్కకున్న లార్జ్ లో కలుపు ఉన్నటువంటి కాలువలో కలుపుమని నేను ఎన్నోసార్లు విజ్ఞప్తి కూడా చేశాను. అధికారులు తోలుకొచ్చి కూడా చూపెట్టడం జరిగింది.
గతంలోని రెండు మార్లు ఈ పనులకు గ్రీన్ సిగ్నల్ లో బడ్జెట్ దక్కినప్పటికీ శిలా ఫలకాల మీద శిలా ఫలకాలు వేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించకపోగా వచ్చిన నిధులు కాస్త వారి ఇష్టానికి ఖర్చు చేసుకుని సమస్యను పెండింగ్ లో పెట్టి పనులు పూర్తి చేయించి అలా మమ అనిపించేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీని మరింత బలోపేతం చేసేలా బూత్ లెవెల్ కమిటీల ఏర్పాటుపై కసరత్తు మొదలుపెట్టారు. మహంకాళి జిల్లా అధ్యక్షుడు శ్యామ్ సుందర్ గౌడ్ సూచనల మేరకు వార్డుల వారీగా బూత్ లెవెల్ కమిటీలు ఏర్పాటులో నిమగ్నమయ్యారు. 7వ వార్డులో కేబీ శంకర్రావు ఆధ్వర్యంలో 26వ బూత్ కమిటీ సభ్యుల వివరాలను మల్కాజ్గిరి పార్లమెంట్ కన్వీనర్ జేవీ నరసింహరావుకు అందజేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో వార్డుల వారీగా బూత్ల వారీగా కమిటీలను ఏర్పాటు చేసి పార్టీని మరింత బలపరిచేలా ముందుకు సాగుతున్నారు. ఈ కార్యక్రమంలో వార్డు అధ్యక్షుడు ప్రశాంత్ ప్రభు, అమర్ తదితరులు పాల్గొన్నారు. కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డితో కలిసి మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్ ఓ జిమ్ సెంటర్ లో సందడి చేశారు. తాను ఫిట్ గా ఉండేందుకు ప్రతిరోజు వ్యాయామం చేయటమే తన రహస్యం అంటూ మల్లారెడ్డి జిమ్ సెంటర్ లో ఉత్సాహంగా గడిపారు. ఫిట్నెస్ 9 జిమ్ సెంటర్ 12వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మల్లారెడ్డి, కార్ఖానా సిఐ రవీందర్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ ముప్పిడి గోపాల్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులను వారు అభినందించారు. ప్రస్తుత రోజుల్లో వ్యాయామం ఎంతో అవసరమని, ఫిట్ గా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి అంటూ మంత్రి మల్లారెడ్డి చెప్పారు. తాను 70 ఏళ్ల వయసులో కూడా ప్రతిరోజు జిమ్ చేయటమే తన ఆరోగ్య రహస్యం అంటూ మల్లారెడ్డి తెలిపారు. రోజు రోజుకు ఫిట్నెస్ సెంటర్లకు ఆదరణ పెరుగుతోందని, ఒత్తిడి నుండి ఉపశమనం పొందాలంటే వ్యాయామం తప్పనిసరి అంటూ ముప్పిడి గోపాల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో భద్రారెడ్డి, వేణుగోపాల్, రవి, సాయి, ఫిట్నెస్ సెంటర్ నిర్వాహకులు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నేతలు చెప్పిన ఆ రోడ్డు కథ మాత్రం మారడం లేదు. వెంటాడి అధికారులతో సర్వే చేయించిన ఆ రోడ్డు మాత్రం తెరుచుకోవడం లేదు. కరోనా నాడు మూతపడ్డ ఆ రోడ్డు ఇప్పటికీ తెరుచుకోకపోగా మరో మార్గం కోసం అన్వేషించిన వారి ఫైల్ మాత్రం ముందుకు కదలడం లేదు. రేపు మాపు అంటారే తప్ప ప్రత్యామ్నాయ మార్గానికి మాత్రం మోక్షం లభించడం లేదు. ఏంటి ఈ దారి కథ అనుకుంటున్నారా? అదే పెన్షన్ లైన్ లో అంతులేని రోడ్డు కథ ఇది. మనం చూస్తున్నది కంటోన్మెంట్ 1వ వార్డులోని పెన్షన్ లైన్ మార్గం. ఇక్కడ ఎక్కువగా మైనారిటీలతో పాటు ఆర్మీ ఉద్యోగుల క్వార్టర్స్ లు ఉంటాయి. అయితే గతంలో ఆర్మీ క్వార్టర్స్ నుంచి ఉన్న మార్గం ద్వారా పలు స్కూళ్లతో పాటు మసీదులకు వెళ్లే దారి ఉండేది. కరోనా నేపథ్యంతో ఆర్మీ అధికారులు ఆనాడు రోడ్డును మూసివేయడంతో చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పలుమార్లు కంటోన్మెంట్ అధికారులకు తమ సమస్యను విన్నవించుకున్నారు స్థానిక ప్రజానీకం. ఎన్నిసార్లు వారి చెవిలో వేసినా స్పందన కరువు కావడంతో వారి తరఫున వకల్తా పుచ్చుకొని బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన సైతం ప్రయత్నాలు చేయగా ఎట్టకెలకు ఫైల్ కదిలింది. వారికి మార్గం ఇచ్చేందుకు అంగీకరించినట్లే అంగీకరించి అంతా సర్వే చేసి సిద్ధం చేయగా ఈ విషయం పై ఆనాడు మల్కాజ్గిరి ఎంపీగా ఉన్న రేవంత్ రెడ్డి సైతం ఓమారు నేరుగా వచ్చి పరిశీలించి సమస్యను పరిష్కరించాలంటూ అధికారులకు సూచించారు. దీంతో డీఓతో పాటు పలువురు అధికారులు దగ్గరుండి సర్వే చేసి త్వరలో నిర్ణయం తీసుకుంటామని తెలపగా త్వరలో పనులు జరుగుతాయంటూ అందరూ ఆశించారు. ఇక రోడ్డు మార్గం ఏర్పడుతుందని అందరూ భావించినా మరేం జరిగిందో ఏమో కానీ మళ్ళీ కథ మొదటికే వచ్చింది. రేపో మాపో అని అందరూ ఆశపడితే అసలు దాని ఊసే లేకుండా పోయింది. इनका डिमांड है कि फैजान स्कूल के लिए जो पहले रास्ता था वो किन्हीं कारणों से उसको बंद कर दिया गया है, तो एक अल्टरनेटिव रास्ते के लिए इनका डिमांड है. तो उसमें आज हमने साइट विजिट किया है और उसके बाद जो भी स्थिति होती है उस पर कार्रवाई की जाएगी. ఇప్పటికీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు రేవంత్ రెడ్డికి కూడా విన్నపాలు చేయగా వారికిచ్చిన విన్నపాలు అభ్యర్థనలుగానే మిగిలిపోగా సంవత్సరాలు గడిచినా వారి రోడ్డు మార్గంపై స్పష్టత రాలేదు. గతంలో నేరుగా పరిశీలించిన రేవంత్ రెడ్డి ఈ విషయంపై కొద్ది రోజుల క్రితం జరిగిన బోర్డు సమావేశంలోనూ అధికారులను ప్రశ్నించారు. ఇంకెన్నాళ్లు అంటూ అధికారులను ప్రశ్నించడంతో పాటు తను మాట ఇచ్చానని, సమస్యకు తప్పక పరిష్కారం జరిగేలా చూడాలంటూ అధికారులకు సూచించారు. ఇంత ఇబ్బంది ఉంటే ఇంకా ఎలా పెండింగ్ లో ఉందని అధికారులకు సూచించగా పైనుంచి అనుమతులు ఇంకా రాలేదంటూ తమ సమాధానాన్ని వెల్లడించారు. పెన్షన్ లైన్ నుంచి ఫైజన్ స్కూల్ మార్గంలో గత ఏడాది నుంచి ఇప్పటి వరకు కూడా త్వరలో అని చెప్పడమే తప్ప ఆ త్వరలో ఎప్పుడనేది మాత్రం అధికారులు తేల్చలేకపోతున్నారు. మరి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాల్సిన అధికారులు ఎవరో కానీ నేతలిచ్చిన మాట మాత్రం నెగ్గించుకోవడానికి ఇంకా ప్రయత్నాలు చేస్తుండగా స్పందన కరువైతే ఇక రోడ్డెక్కి ఆలోచనలు సైతం ఉండడం విశేషం.
కంటోన్మెంట్ టీఆర్ఎస్ నేతలు మునుగోడు బాట పట్టారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ కోఆప్షన్ మాజీ సభ్యుడు నరసింహముదిరాజ్ తన అనుచరులతో కలిసి మంగళవారం మునుగోడు నియోజకవర్గం దండుమల్కాపూర్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. పార్టీ పెద్దల సూచనల మేరకు ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం జరుగుతోందని నరసింహముదిరాజ్ అన్నారు. ఎన్నికల ప్రచారానికి విశేష ప్రజాదరణ లభిస్తోందని అన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముందుకు సాగటం జరుగుతోందన్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో స్థానికులు గంటల తరబడి ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న బోర్డు మాజీ ఉపాధ్యక్షులు సదాకిషోరెడ్డి స్థానిక పరిసర ప్రాంతాలను సందర్శించి స్థానికంగా నెలకొన్న సమస్యను కంటోన్మెంట్ బోర్డు అధికారులతో పాటు విద్యుత్ శాఖ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లి వెనువెంటనే విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు కృషి చేశారు. రెండో వార్డు గన్ బజార్లోని సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో ఉదయం నుంచి సాయంత్రం వరకు గన్ బజార్ వాసులు విద్యుత్ సరఫరా లేక ఇబ్బందులకు గురయ్యారు. సదాకిషోరెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో విద్యుత్ శాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి వెనువెంటనే విద్యుత్ సమస్య పరిష్కారానికి కృషి చేశారు. ట్రాన్స్ఫార్మర్ మధ్య మరమ్మతులు నిర్వహించి విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. స్థానికంగా జరుగుతున్న పనులను సదాకేశ్వరరెడ్డి టీం సభ్యులు జబ్బార్ విజయ్తో పాటు పలువురు సందర్శించారు. క్యాసినో వ్యవహారంతో ఈడీ అధికారుల సోదాలతో బోయిన్పల్లి ప్రాంతం పేరు మారుమ్రోగడానికి కారణమైన ఈ నేత ఇంట్లో చోరీ. వినడానికి విచిత్రంగానే ఉండగా ఇది మాత్రం నిజం. బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుస చోరీ ఘటనలు వెలుగు చూస్తుండగా గత మాసంలో ఈడీ రైడ్స్తో సంచలనంగా మారిన మాధవరెడ్డి ఇంట్లో దొంగలు పడ్డారు. మరి ఏం దోచుకెళ్లారనుకుంటున్నారా? వాచ్ ద స్టోరీ. మాధవరెడ్డి గత కొద్ది నెలల క్రితం వరకు ఆయన పేరు బోయిన్పల్లి వాసులకు మాత్రమే తెలుసు. కానీ సంచలనంగా క్యాసినో వ్యవహారంతో చికోటి ప్రవీణ్తో పాటు మాధవరెడ్డి పేరు కూడా బయటకు రాగా ఇక ఈడీ అధికారులు బోయిన్పల్లిలోని ఆయన నివాసంలో తనిఖీ చేసి పలు విలువైన డాక్యుమెంట్లతో పాటు ఆధారాలను సేకరించారు. అనంతరం బోయిన్పల్లిలోని మాధవరెడ్డి ఎవరంటూ పేరు మారుమ్రోగగా జరిగిన వ్యవహారంతో క్లీన్ చీటి దొరుకుతుందన్న ఆశతో కాస్త సైలెంట్గానే ఉన్నారు మాధవరెడ్డి. అయితే నిన్నటి రోజున ఆయన ఊర్లో లేకుండగా కంసారి బజార్ ఆర్య సమాజ్ వద్ద గల ఆయన ఇంట్లో దొంగలు పడ్డారు. ఆయన భార్య ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళం పగలగొట్టి ఉండడంతో పాటు ఇంట్లో ఉండవలసిన 5 లక్షల రూపాయలు కనిపించకపోవడంతో వెంటనే బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది మాధవరెడ్డి భార్య సంధ్య. కేసు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు దర్యాప్తు జరుపుతుండగా ఇదే మాదిరిగా గత శుక్రవారం రోజున మారుతినగర్ లో సురక్ష ఆసుపత్రి ఎండీ అనుపమా సంజయరావు ఇంట్లో దొంగలు పడి 20 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. వరుస చోరులతో బోయిన్పల్లి ప్రాంతం ఆందోళనలో ఉండగా కేసులను ఛేదించే పనిలో పడ్డారు బోయిన్పల్లి పోలీసులు. మొత్తానికి ఆనాడు ఈడీ రైట్స్ మారుమ్రోగిన మాధవరెడ్డి పేరు కాస్త నేడు అంతా బందోబస్తుగా అనుమతి లేనిదే ఎవరూ ఇంట్లోకి రాలేని విధంగా ఉండే ఆయన ఇంట్లో దొంగతనం జరగడం ఆసక్తిగా మారగా కేసు త్వరలో ఛేదించేలా ప్రయత్నాలు చేస్తున్నారు పోలీసులు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.